आचार्य पिल मरि रागारी अलागे सहचर ओके तिरुपति गारी ईश्वर गारी सदस्य की आह्वान कीलक भूमिक पोषित तेलुगु शाख अध्यक्ष तार्ला वेंकटेश्वरराव गारु नायक स्वामी पवन कुमार गारु इवन्नी अंदर की कूडा पेर पेरन मरो मित्र जंगरेड्डी गारु अंदर की नमस्कार विद्यार्थुलकी सरे निद्रा समय एलागा मन रामन सार लाइक इच्चेसारु काबट्टी నాకు ఇంకా సమస్య లేదు ఎందుకంటే ఆ న్యాప్ 15 నిమిషాలు సార్ కాబట్టి అది నాకు దోషపరిహారం జరిగిపోయింది కాబట్టి ఎవరైనా మేల్కొనేటువంటి వాళ్ళు ఉంటే మేల్కోవచ్చు లేదు ఇంకొక అరగంట ఏదన్నా కొనసాగిస్తాం సార్ అంటే కొనసాగించవచ్చు మొదటిసారి మీ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్లో అయ్యవార్లు ఎలా పాఠం చెప్తారు అనేటువంటిది కొన్ని కొన్ని ఫోటోల ద్వారా చూడటమే కానీ ఈ ప్రాంగణాన్ని చూడటం ఇదే మొదటిసారి. అలాగే మీకు బోధించేటువంటి మాస్టర్లు లేకపోతే ఆచార్యుల స్థాయిలో ఉండకపోవచ్చు కానీ ఎందుకంటే ఇది అంశం నా అంశం కాదు కదా, శేషేంద్ర శర్మ గారి అంశం. అందులోనూ నేను తీసుకుంది కొలుతో తలదోపుకుంటున్నట్టు ఏ మండే సూర్యుడు నా దేశం నా ప్రజలు లేకపోతే ఇంకొక తీసుకుంటే సరిపోయింది. అది పోయి పోయి పెను మీద నుంచి పొయ్యిలో పడ్డారని చెప్తారు కదా, ఆ విధంగా శేషేంద్ర శర్మ గారి లేఖలు ఇంటర్వ్యూలు ఏదో భలే ఉంటాయి కదా తమాష తమాషగా అలాగ వెళ్ళిపోదామని చెప్పి దాని దగ్గరికి వెళ్ళాను, రెండు చేతులు కాల్చుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ కాల్చుకున్నది ఎందుకు మీకు చెప్పాలి కదా, కాబట్టి చెప్పకపోతే నేను ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చి వృధా కాబట్టి దాని గురించి మాట్లాడుకున్నాం. శేషేంద్ర శర్మ గారు నేను ఒక జిల్లాలో పుట్టాం, ఇది మాకిద్దరికి ఉన్నటువంటి పారాయణ సమయం. ఆయన నేను పుట్టినటువంటి ఊరికి ఒక 50 కిలోమీటర్ల దూరంలో పుట్టాడు. ఇది తర్వాత మా వెంకటేశ్వర యూనివర్సిటీలో కొద్ది రోజులు విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేశానని చదివినాను, కానీ నేను ఉన్నప్పుడు లేదు. కాబట్టి కొద్ది రోజులు విజిటింగ్ ప్రొఫెసర్గా ఉన్నట్టు మాత్రం విన్నాను. ఇవి రెండు కారణాలు శేషేంద్ర శర్మ గారికి నాకు ఉన్నటువంటి పరోక్షమైనటువంటి సంబంధాలు. ఇక అక్షర సంబంధాల విషయానికి వస్తే విమర్శపైన వ్యాసాలపైన ఇప్పటి వరకు మన రాముడు సార్ విమర్శ గురించి మాట్లాడారు, అది షోడశి కావచ్చు ఇంకొక స్వర్ణహంస కావచ్చు. ఇంకొక మేడం వ్యాసాల గురించి రెడీ అయి వచ్చున్నారు, కాబట్టి ఈ లేఖలు ఇంటర్వ్యూలు వ్యాసాలు అనేటువంటి దాంట్లో వ్యాసాలు వదిలిపెట్టేస్తున్నాను. కేవలం లేఖలు ఇంటర్వ్యూల్లో ఆయన ఏంటి, కవిగా ఆయన ఏంటి. మిత్రులారా, మామూలుగా సాహిత్యంలో కవి ఒక రకంగా ఉంటాడు, చాలా గుమ్మరంగా ఉంటాడు, గంభీరంగా ఉంటాడు. ఆయన ఏదైతే మన రాజశేఖరుడు అనుకుంటారు భావయిత్రి కారయిత్రి వ్యాపారానికి మధ్య ఆ సమాధి అవస్థలో ఏదైతే కావ్యరచన జరిగేటువంటి సమయంలో ఆయనకి స్ఫురించినటువంటి అంశాలపైనే ఉంటాడు ఉంటుంది ఆయన దృష్టి. కానీ ఒక లేఖ ఇచ్చేటప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు మనసును మొత్తాన్ని కూడా ఒక్కసారి విప్పార్చాలి, అక్కడ ఏవి దాచిపెట్టుకోవడానికి వీలు కాదు. నర్మగర్భంగా ఏదో కనపడి కనపడినట్టు వినపడి వినపడినట్టు చూపించి చూపించినట్టు చెప్పడానికి వీలు కాదు. పత్రికా విలేకరి ఎదురుగా నిలబడి దీని గురించి నీకేంటి, దీని గురించి నీ సమస్య ఏంటి, నీ గురించి ఏంటి అని అడిగినప్పుడు వైయక్తిక జీవితమైనా అది సాహిత్య విషయమైనా సాహిత్య విమర్శ అయినా ఆయన దృక్పథమైనా ఆయన మాటలైనా నేరుగా ఉండాలి, ఏదో దాచిపెట్టుకొని చెప్పడానికి వీలు కాదు. అలాగే ఆ రోజుల్లో పత్రికల్లో ప్రశ్నలు జవాబులు అనేటువంటి ఒక శీర్షిక నిర్వహించేవాళ్ళు. అంటే ఒక పత్రికలో గుంటూరు శేషేంద్ర శర్మని ప్రశ్నించాలనుకున్నప్పుడు ఈ ప్రశ్నలన్నీ రాసేవాళ్ళు, ఆయన దానికి సంబంధించినటువంటి సముచితమైనటువంటి సమాధానాన్ని నెక్స్ట్ ఇష్యూలో వచ్చేటువంటిది. అది వారం వారం ఒక ఇష్యూలో జరిగేటువంటి ఒక ప్రక్రియ. అలాగే ఒక సుప్రసిద్ధ సాహితీ విమర్శకులు విరాట్ రూపాన్ని ఆంధ్రదేశంలో లేకపోతే తెలుగునాట పొందినటువంటి వ్యక్తిని
ఒకనొక పేరు పొందినటువంటి పత్రిక సాహిత్య రంగంలో కావచ్చు ఇంకో రంగంలో కావచ్చు నిష్ణాతుడైనటువంటి ఒక విలేకరి కూర్చొని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు దానికి నేరుగా అప్పటికప్పుడే స్పాంటేనియస్గా సమాధానం చెప్పాలి ఇది ఇంకొక పద్ధతి అంటే ఇది నేరుగా సమాధానాలు చెప్పే పద్ధతి అది ఒక వారం ఆలోచించుకొని పత్రికల్లో సమాధానాలు చెప్పేటువంటి పద్ధతి లేక అనేటువంటిది నేరుగా ఆలోచించుకొని సమాధానం కవి బుద్ధి పుట్టినప్పుడు రాసేటువంటిది లేక ఇప్పుడు లేఖలు ప్రశ్నలు జవాబులు ఇంటర్వ్యూలు అనేటువంటి మూడు విభాగాల్లో ఆయన ఏ విధంగా తన యొక్క అభిప్రాయాలని ఏమన్నా దాచిపెట్టుకున్నాడా నేరుగా మాట్లాడాడా ఎందుకంటే శేషేంద్ర సరం గారి కవిత్వం చూసిన తర్వాత నేను మొత్తం చదవలేదు కానీ కొన్ని ఇప్పటి వరకు సార్ చెప్పినటువంటి రాములు గారు చెప్పినటువంటివి ఉదయం యాదగిరి గారు చెప్పినటువంటి విషయాలను చూసిన తర్వాత ఆయన ఒక అడుగు అలంకారిక దృష్టి పైన మరొక అడుగు సమసమాజిక నిర్మాణం పైన వేసి రెండింటి మధ్యలో అలా నిలబడ్డాడేమో అని చెప్పి ఆయన సాహిత్యాన్ని చూసినప్పుడు నాకు అర్థమవుతుంది ఎందుకంటే వాల్మీకిని నెత్తిపెట్టుకుంటాడు అలాగే ఉదయం యాదగిరి గారు చెప్పినట్టు రాయప్రోలుని ఒక రసవాదిగా లేకపోతే అలంకారిక వాదిగా గురజాడని తనకు ఆద్యుడు అని చెప్పి చెప్తాడు అదే సమయంలో నక్సలైట్లే కరెక్ట్ అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తాడు ఖచ్చితమైనటువంటి స్టేట్మెంట్ నక్సలైట్లో మారిపోవాల్సిందే ప్రతి ఒక్కరు అని చెప్పి చెప్తాడు అంటే ఇలాంటి వైదిక భావాలనండి వైదిక భాషలో లేకపోతే ఆధ్యాత్మిక భాషలో అయితే విరుద్ధమైనటువంటి భావాలనండి ఇలాంటివి ఎందుకు శేషేంద్ర శర్మలో కనబడుతున్నాయి అంటే అందువల్లనేమో ఆయనకి రావాల్సినంత పేరు రాలేదు అనేటువంటిది నేను అర్థం చేసుకున్నటువంటి అంశం అంటే ఆయన చెప్తున్నటువంటి ఒక అంశం ఓకే అంటే అతని ఆయన పాశ్చాత్య సాహిత్యాన్ని చదువుకున్నటువంటి వాడు కాదా అంటే దాదాపుగా ఒక 15-18 గంటలు చదివాడు ఆయన పేపర్ నెలుగుడని చదివాడు అలాగే మయోనస్కోని రష్యా లిటరేచర్ కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఊతునందించినటువంటి కవిని చదివాడు ఇంతమంది కవులను చదివి వాల్మీకిని వాళ్ళందరినీ కూడా కలిపి ఒక అంటుకట్టి ఒక కొత్తదైనటువంటి సమాజాన్ని ఏదో సృష్టించాలనుకున్నటువంటి కలలు కలిగినటువంటి ఒక కవిగా నాకు కనపడతాడు ఆయన అంటే ఒక భారతీయ సంస్కృతిని ఒక కమ్యూనిజాన్ని రెండింటిని అంటుకట్టి ఏదో ఒక రకమైనటువంటి కొత్తదైనటువంటి ఒక కొత్త ఒక హైబ్రిడ్ వెరైటీ లాంటి దాన్ని తయారు చేయాలి అని అనుకున్నటువంటి వ్యక్తి అందుకే అనేక సందర్భాల్లో దిగంబర కవుల్ని విమర్శిస్తారు శ్రీశ్రీని నేరుగా టార్గెట్ చేస్తారు అంటే శ్రీశ్రీ కూడా ఈయన్ని టార్గెట్ చేశాడని చెప్పి చెప్తారు దానికి సంబంధించి శేషన్ చూసాన్ నీది పద్యమా ఫ్రెంచ్ మధ్యమా ఇలాంటి గమ్మత్తైనటువంటి నీది పద్యం ప్రశంసే కానీ శేషేంద్ర శర్మ గారు దాన్ని ప్రశంసగా తీసుకోలేదు ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు మనం చూసినప్పుడు దాన్ని మీకు చదివి వినిపిస్తాను అంటే ఆయన ఒక రకమైనటువంటి దాన్ని చప్పరిస్తూ ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ అనేటువంటిది నర్మకర్మగానే అలాగే అటాక్ ఇచ్చుతూ వచ్చాడు అంటే సాహిత్యాన్ని ఒక మత్తుతో తీసుకుపోవడం అనేటువంటిది అని అడిగినప్పుడు సాహిత్యాన్ని శేషేంద్ర శర్మ గారు మీ సాహిత్యాన్ని శ్రీశ్రీ గారు ఫ్రెంచ్ మద్యంతో పోల్చాడు మద్యం అంటే మత్తులోకి తీసుకొస్తుంది కదా సాహిత్యం అంటే బట్టి లేపేటువంటిదిగా ఉండాలి కదా అంటే మీరు అంత మత్తు సాహిత్యం రాస్తున్నారా అని అడిగినప్పుడు ఆ విలేకరులకి శేషేంద్ర శర్మ గారు చెప్పినటువంటి సమాధానం శ్రీశ్రీని అక్కడ టార్గెట్ చేస్తాడు ఆయనకి ఇది అలవాటే చప్పరిస్తూ ఏమైనా ఆస్వాదించడం అనేటువంటిది అలా ఆస్వాదిస్తాడేమో దీన్ని కూడాను అని శ్రీశ్రీకి మద్యం తాగి ఉన్నటువంటి అలవాటుని ఎదురు చూపుతాడు అనమాట టార్గెట్ చేస్తాడు కాబట్టి ఇలాంటి అంశాలకు సంబంధించినటువంటివన్నీ కూడా ఇవన్నీ కాబట్టి మనం ఈయన మొత్తాన్ని కూడా చూస్తే ప్రశ్నలు జవాబులు అనేటువంటి విషయాల్లో అయితే ఆయన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన ఇంటర్వ్యూలకు సమాధానాలు చెప్పిన లేఖలు రాసిన ఆయన ఆలోచన విధానం మొదటి దశలో ఏ విధంగా ఉందో చిట్ట చివరి 1992 వరకు కూడా ఆయన అలాంటి ఆలోచనలతోనే ముందుకెళ్ళాడు కానీ ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు వేసినట్టు మనకు కనిపించడం కవిత్వం గురించి మాట్లాడినా కవుల గురించి మాట్లాడినా దృక్పథం గురించి మాట్లాడినా మార్క్సిజం గురించి మాట్లాడినా సమకాలీన వ్యవస్థ గురించి మాట్లాడినా ఆయన యొక్క మాటలు అనేటువంటివి ఖచ్చితంగా తాసులో తూసినట్టుంటాయి అలాగే ప్రాచీన సాహిత్యం గురించి మాట్లాడినప్పుడు ఇందాక సార్ మాట్లాడు రాము సార్ అసలు ఇలా ఆలోచించవచ్చా అని అనిపిస్తుంది కొన్ని ఉదాహరణలు మనం చూస్తే ఇలా కూడా అంత అనొచ్చా అని ఇలా శేషేంద్ర శర్మ మాత్రమే ఆలోచిస్తారేమో అని చెప్పాను 2 ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను చెప్పే సందర్భంలో కాబట్టి ఆయన
ఆ రోజు నుంచి చిట్ట చివరి వరకు విమర్శ ఈ లేఖల్లో కానీ వీటిలో నాకు కనబడింది. ఒకే విధమైనటువంటి ఆలోచన విధానం కలిగి ఉన్నాడు. అది భారతీయ సంస్కృతిని గౌరవించడం కావచ్చు, ఆలంకారిక వాదాన్ని సమర్థించడం కావచ్చు, మార్క్సిజాన్ని మొయ్యడం కావచ్చు, మార్క్సిజంలో ఉన్నటువంటి దొంగలను విమర్శించడంలో కావచ్చు, నక్సలిజంలో కలవడం అనేటువంటి అంశానికి సంబంధించి కావచ్చు. చిట్ట చివరి వరకు ఈ ల్యాండ్ మార్క్లు మాత్రం ఆయన వదిలిపెట్టినట్టు లేదు. ఈ మూడు రకాలైనటువంటి ప్రక్రియలో నేను చూసినాను. వాడు ఎక్కడంటే దీన్ని మనం ప్రశ్నలు జవాబులకు సంబంధించి ఆయన చెప్పినటువంటి కవిత్వానికి సంబంధించి చెప్తే, కవిత్వం అంటే ఏంటయ్యా అని చెప్పి ఆయన అడిగినప్పుడు ఆయన చెప్పేటువంటి సమాధానం నేరుగా చెప్తాడు. కవిత్వం అంటే ఉపమాది అలంకారాలతో కూడినటువంటి ఒక రకమైనటువంటి రస ప్రక్రియ అని సూటిగానే చెప్తాడు. అయితే అసలు దానికి సమాధానం ముందని చెప్తాడు కదా సార్, కవిత్వం అంటే అర్థం చెప్పమని అడగడమే అవివేకం అంటాడు. ఒక రకంగా చెప్పాలంటే మాటల్ని బలాత్కరించి ఒక దగ్గర పెట్టడం అనేటువంటి దానికి చాలామంది విమర్శకు చెప్పాడు. రమణీయ అర్థ ప్రతిపాదన శబ్ద కావ్యమని, లేకపోతే వాక్యం రసాత్మకం కావ్యమని, ఇలాంటి నిర్వచనాలన్నీ తప్పు. కవిత్వానికి సంబంధించి ఇలాంటి నిర్వచనాలు ఇవ్వడం అనేటువంటిది కొన్ని పదాలను తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి బలవంతంగా తీసుకొచ్చి పెట్టడం లాంటిది. కవిత్వాన్ని ఇలా నిర్వచించకూడదు. నిర్వచించడానికి వీలు కాని ఒక అనిర్వచనీయమైనటువంటి పదార్థమే కవిత్వం అని చెబుతూ, కవిత్వం అనేటువంటి దాని యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మాత్రమే చెప్తాను. అలంకార ప్రాయంగా ఉంటూ ముందుకు సాగేటువంటి అలంకార ప్రధానమైనటువంటి భాష, ఇంకా బాగా చెప్పాలంటే ఉపమాది అలంకారాలతో కూడినటువంటి భాషా సముదాయం కవిత్వం అనేటువంటి విషయాన్ని చెప్తాడు. అలా చెప్పేసి గమ్ముగా ఉంటే సరిపోదు కదా, అంటే అది ఎందుకు నాకు చెప్పండి. చెరుకు ఎక్కడ ఉంటుందంటే తీగా ఉంటుంది అని చెప్తాం. తీపి ఎట్టంటుందంటే తీపి ఎలా ఉంటుందంటే నాలుగు లాగి దెబ్బనేస్తే మనం చెప్తాం. దాన్ని కూడా ఎలా ఉంటుందో చెప్పండి, చెప్పలేను కదా. అలాగే ఈయన కవిత్వం అంటే అలంకారాలతో కూడింది అంటే బాగుంటుంది అంటే కాదు కదా. ఆయన కూడా కవిత్వానికి ఇది కవిత్వం అని చెప్పి ఒక రెండు కవిత్వ వాక్యాలు చెప్తారు. ఏం చెప్తారంటే, వేళ్ళు కాళ్ళై నడిచే చెట్టు మనిషి, వేళ్ళు కాళ్ళై నడిచే చెట్టు మనిషి, చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమైనా వచ్చేది, మనిషిగా ఉండడం వల్ల ఏ వసంతాలు లేకుండా మిగిలిపోయాను అని చెప్పాడు. ఇది కవిత్వం అంటాడు. అర్థమైందా? అలాగే ఇంకొక విషయం కూడా చెప్తాడు. హృదయం పోయిందా కవిత్వం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గురించి చెప్తాడు. హృదయం పోయిందా జీవన శోభే పోయింది. అది పోయిందంటే ఇంక బతుకడం వేస్ట్, జీవితంలో ఉన్నటువంటి మొత్తం పోయిందంటే. బాధ పోయిందా సమస్త సృష్టి పోయింది. చూడండి, ఈయన అంటే బాధ అనేటువంటి దానిలో నుంచే మొత్తం కవిత్వం పుట్టింది. ఈయన వాల్మీకిని ఆరాధించడం వల్ల కావచ్చు, అంటే కడుపు నిండినటువంటి వాడు రాసేటువంటి కవిత్వం కంటే కడుపు మండినటువంటి వాడి యొక్క కవిత్వంలో చురుకుదనం, వాస్తవికత, సూటిదనం నేరుగా ఉంటాయనేటువంటి విషయాన్ని చెప్తూ, బాధ పోయిందంటే ఇక మనిషిగా నువ్వు ఉండి కూడా వేస్తే అని చెప్పేటువంటి విధానం ఇది కవిత్వం అంటే అని చెప్పి ఉదాహరణ ఇస్తారు. అలాగే ఆధునిక కవిత్వానికి సంబంధించి చెబుతూ, అంటే ఆయనకు ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఆధునిక కవిత్వం ఇప్పుడంతా వస్తుంది కదండి గురువు గారు, ఆధునిక కవిత్వం అంటే ఏంటి, దీంట్లో ఏముంటాయి అంటే మన వాళ్ళంతా ఏం చెప్తాం, మన మామూలుగా ఆధునిక కవిత్వం అంటే ఏం చెప్తాం మిత్రులారా, ఏం చెప్తాం? ఇప్పుడంతా పొట్టి పొట్టిగా వస్తుంది, వినయ కవిత్వం వస్తున్నాయి, వచ్చిన కవిత్వం వచ్చింది, భావ కవిత్వం వచ్చింది, అభిలయ కవిత్వం వచ్చింది, ఇదంతా తప్పు అంటాడు ఆయన. ఇదంతా తప్పు, అసలు కవిత్వం అనేటువంటిది ఇలా కాదు ఆధునిక కవిత్వం అంటే అనేటువంటి విషయాన్ని చెప్తూ, కవిత్వం అనేటువంటిది మూడు రకాల శరీరాలు ఉన్నాయి కవిత్వం అనేటువంటి దానికి. ఒకటి ఏంటంటే పైకి కనిపించేటువంటి ఒక మనిషి వేసుకున్నాం అనుకో, మన మనిషి ఒక ప్యాంట్, ఒక చొక్క, ఒక పెన్న, ఇది ఒక శరీరం. ఇంకొక శరీరం ఉంది, సార్ కనిపించారు రాముడు గారు, సార్ నమస్తే సార్, ఇది ఒక వ్యక్తికి ఇచ్చేటువంటి గౌరవం, సార్ బాగున్నారా మర్యాదగా పరిగణించి, ఇది ఇంకొక శరీరం. ఇవి రెండింటి గురించే మాట్లాడుతున్నారు. మూడోది ఇంకొకటి ఉంది, ఏ కాలంలోనైనా సరే అంతర్గతంగా వాల్మీకి మాట్లాడినా కవిత్వ తత్వం ఒకటేగా ఉంటుంది. ఈరోజు శేషేంద్ర శర్మ మాట్లాడినా కవిత్వం అంటే ఇదిరా అనిపించేటట్టు ఒక అనుభూతి కలుగుతుంది దాని చదివిన తప్ప. సూపర్ ఎక్సలెంట్ అని ఒక సినిమాను చూసినప్పుడు కానీ, ఒక తీపి తిన్నప్పుడు కానీ,
లేకపోతే ఒక పాట విన్నప్పుడు కానీ మనం కలిగేటువంటి ఒక అనుభూతిని చూశారు, అది మూడవ శరీరం, అది కవిత్వం అనుకుంటున్నటువంటి గుణం అని మూడవ శరీరానికి కారణం చెప్తారు. ఇలా అట్లాగే ఆధునిక కవిత్వాన్ని గురించి అంటూ ఆధునిక కవిత్వం అంతా కూడా పీడిత జనాల పక్షానే ఉంటుందంట కదా. మరి మీరు రాసేటువంటి కవిత్వం అలా కనిపించినప్పటికీ అందులో ఏదేదో కనపడుతుంది అనేటువంటి విషయాన్ని అడిగినప్పుడు ఆ ఆధునిక కవిత్వానికి సంబంధించి చెప్తూ ఆధునిక కవుల గురించి చెప్తూ దేన్ని ఆధునిక కవిత్వం అనాలనేటువంటి దానికి సంబంధించి అలీబాబా దొంగలో కథలో ఉన్నటువంటి ఒక ఉదాహరణ చెప్తారు. అలీబాబా దొంగల కథ తెలుసా మీకు? అలీబాబాని ఎట్టయినా సరే చంపేయాలని అనుకుంటారు దొంగలు ఒక 40 మంది కలిసి. మొత్తం మీద ఒక దొంగ వచ్చి ఆ ఇల్లు ఐడెంటిఫై చేస్తాడు. ఒకరు ఎప్పుడో వచ్చి ఎప్పుడో రేత్రి ఎప్పుడో వచ్చి ఆ ఇంటికి ఒక చొక్క పెట్టేసి పోతాడు. చొక్క పెట్టేసి రే నేను కనుక్కున్నాను అతని ఇల్లు, అలా పలానా చొక్క పెట్టి ఉంటాను, అతనిదే పోయి చంపేసేయండి అని చెప్పి చెప్తాడు. తర్వాత తెల్లారిపోయి చూసినప్పటికీ అలీబాబా భార్య ఏం చేస్తుంది, ఇంకా మహా తెలివి కలదు కదా ఆమె, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఇల్లుకన్నింటికి చొక్కలు పెట్టేసి పెట్టాడు. దాంతో దొంగలు వచ్చి మొత్తం మీద ఏ ఇంట్లో ఉన్నటువంటి వాడిని చంపాలనేటువంటిది అర్థం కాకుండా గందరగోళం అయిపోతాడు. ఈ చిన్న పిట్ట కథ ఒకటి చెప్పి ఈ ఆధునిక కవిత్వాన్ని గురించి చెప్తాడు. ఎవరో ఏవో కవి కాదో గుర్తించని తెలుగు సాహిత్యం కష్టమైపోయింది. కావ్య అంటే ఏది కవిత్వమో ఏది కవిత్వం కాదో ఈరోజు కవులు రాస్తున్నటువంటి కవిత్వంలో గుర్తించడం అనేటువంటిది చాలా కష్టమైపోయింది. ప్రతి ఒక్కడు రాసి ఇది నేను కవిని, ఇది నా కవిత్వం అంటున్నాడు. దీంట్లో కవిత్వం అనేటువంటిది ఏముందో ఏందో అనేటువంటిది చూసేటప్పటికీ చూసి చచ్చిపోతున్నారు జనాలు. దాని గురించి చెప్పలేక కక్కలేక మింగలేక ఇలాంటి పరిస్థితి ఏదైందనేటువంటి వాస్తవాన్ని నేరుగా చెప్తాడు పాపం గుండెలు గుంటూరు చేసేదమ్మ. కాబట్టి కవులని భ్రమపడేవాళ్ళారా, మీరు ఒకసారి అలీబాబా 40 కథను చూసుకోండి, ఒక్కసారి అందరు కవిత్వం అంటున్నారు కొంచెం గమనించుకోండి అని చెప్పి చెప్తారు అనమాట. కాబట్టి ఇలాంటి కవిత్వం అంటే చదివిన తర్వాత ఒక ఫీలింగ్ రావాలి అంటాడు. అబ్బా అనిపించాలి, ఎక్కడికి వెళ్తున్నా ఒక కథ చదివినప్పుడు కానీ ఒక కవిత చదివినప్పుడు అది మనం వెంటాడాలి. ఎక్కడికి వెళ్ళినా అది మన మనసుని తొలుస్తూ ఉండాలి, దాని చుట్టూనే మనం తిరుగుతూ ఉండాలి. నిజంగా మనం నడుస్తున్నప్పటికీ కూడా కానీ దాని చుట్టూనే నడుస్తూ ఉండాలి, దాని చుట్టూనే తిరుగుతూ ఉండాలి. అది కదా సాహిత్యం అంటే, అది కదా కవిత్వం అంటే అంటాడు గుంటూరు శేషేంద్ర సార్. ఇది అనుభూతిలో నుంచి వచ్చినటువంటి ఏదైతే ఉంటుందో అలాంటి కవిత్వం మాత్రమే మనిషిని తన చుట్టూ తిప్పుకుంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వస్తాడు. తర్వాత ఇలా చెప్పాను కదా, రూపం అనేటువంటిది కవిత్వానికి ముఖ్యం కాదు. అది ఇంత ఎంతసేపటికి పైన పడి కొట్టుమిట్లాడతారు, పైన పడి కొట్టుమిట్లాడతారు. ఇంత రూపం అయితే ఉంది, వచన కవిత్వం అయితే ఉంది, అది మినీ కవిత్వం అయితే ఉంది, ఎంత కవిత్వం అయితే ఉంది, దాంట్లో కవిత్వం కదా ఉండాల్సింది. కాబట్టి కవిత్వం యొక్క బాహ్య రూపాన్ని గురించి మాట్లాడుకొని గంటల గంటల చర్చలు చేసుకుంటున్నారు. కానీ ఈయన మినీ కవిత్వంలో సోపు, ఈయన నానీల్లో పొడుపు, ఈయన ఇంకో దాంట్లో ఇంకొకటి చాపు. అసలు ఆ రూపాన్ని గురించి మీరు ఎందుకు మాట్లాడుకుంటున్నారు? కవి యొక్క భావంలో నుంచి అది ఏ రూపంలోకి రావాలనేటువంటిది కవి మనసులో నుంచి ఎలా వస్తుంది అది. కాబట్టి వచ్చినటువంటి రూపానికి మీరు కిరీటాలు దొరుకుతారు, గదలిస్తారు ఎందుకు? లోపంలో ఉన్నటువంటి కవిత్వానికి కదా మీరు ఇవ్వాల్సిందని చెప్పి, అంటే ఎంత సూక్ష్మంగా చెప్తున్నాడో, ఎంత జాగ్రత్తగా చెప్తున్నాడో, ఎంత మనకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాడో అనేటువంటి ఆ ప్రశ్న జవాబులో మనకు కనపడుతుంది. అలాగే కవులకు సంబంధించి మనకి సమయం లేదు కానీ గురజాడకి మొదలుపెట్టుకొని ప్రతి ఒక్కరికి సంబంధించి షార్ట్గా చెప్పుకుంటూ వస్తాడు. గురజాడ అప్పారావుని, గురజాడ అప్పారావు మనకి అందరికీ ఆధునిక కవిత్వానికి ఆద్యుడని మనం చెప్పుకుంటున్నా కూడా శేషేంద్ర శర్మ దృష్టిలో ఆయన గొప్ప ద్రష్ట అంటాడు. అంటే సమాజం ఇలా ఉండాలని చూడగలిగినటువంటి ఒక సంఘ సంస్కర్తే కానీ ఆయనకి ప్రజాభిలాషే కానీ ఆయన కవిత్వం పాళ్ళు చాలా తక్కువ అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. అంటే గురజాడ కవిత్వాన్ని కూడా ఏలు పెట్టి చూపించగలిగినటువంటి వాడా మనకు అనిపించవచ్చు, ఆయన దృష్టి అని చెప్పినటువంటి సమాధానం. అలాగే కృష్ణశాస్త్రిని రొమాంటిక్ యుగంలో రేపిన ఒక సమ్మోహన నాగరికతకు ప్రతినిధి కవి అని చెప్తారు. అలాగే తిలక్ని గురించి చెప్తూ అసలు తెలుగు సాహిత్యంలో నిజమైనటువంటి కవి తిలకే, అంటే ఎవరి నోట్లో పడకుండా తప్పించుకున్నటువంటి పూర్ణచంద్రుడు అని చెప్పి తిలక్ని గురించి చెప్తారంటే ఎవరి విమర్శలకి వాటికి గురి కాకుండా తప్పించుకున్నటువంటి వ్యక్తి నారాయణ బాబును మాత్రం ఆయన నిజమైనటువంటి కవిగా చెప్తారు. అట్లాగే శ్రీశ్రీని గురించి ఇందా చెప్తాడు, అభ్యుదయ కవిత్వానికి
విస్తృతిని కలిగించినటువంటి వ్యక్తి శ్రీశ్రీ అని మాత్రం చెప్పి ఇక్కడ ఒక మంచి చొరక వేస్తాడు. ఇక్కడ కవిగా సామాన్యుడు, వ్యక్తిగా అవకాశవాది, ప్రజల్లో అజ్ఞానం, విజ్ఞానవంతుల్లో లేదా విద్యావంతుల్లో అవినీతి కల్పించిన సాహిత్య స్థానాన్ని అనుభవిస్తున్న గొప్ప దృష్టివంతుడు. అంటే కొంతమంది అజ్ఞానులు, అవకాశవాదులైనటువంటి విద్యావంతులు ఒక స్థానంలో కూర్చోబెట్టాడు, అదే ఆయన అదృష్టం. మనం ఏం చేస్తాం అందుకే మెల్లగా వదిలించుకొని వస్తాం. కాబట్టి ఇలాంటి విషయాలను చెప్పుకుంటూ పోతూ విశ్వనాథ సత్యనారాయణ నా గురుతుల్యుడు అంటాడు. అదేందయ్యా బాబు, నువ్వేమో ఒకవైపు మార్క్సిస్ట్ అంటావు, ఆయనేమో సాంప్రదాయవాదిగా మొత్తం వేదకాలం నాటికి మొత్తం ఈ దేశాన్ని, ఈ సంస్కృతిని, ఈ మనుషుల్ని తీసుకుపోవాలని చెప్పి అనుకుంటూ ఉంటే, కర్మసిద్ధాంతాన్ని తీసుకెళ్ళి ముడిపెట్టాలనుకుంటే, నువ్వేమో విశ్వనాథ సత్యనారాయణని గురువు అంటావు అని చెప్పి అన్నదానికి ఆయన సమాధానం చెప్తాడు. సరే నేను అన్నాను గురువు అని కుందిత్ అన్నాడు కదా, మరి శ్రీశ్రీ కూడా గురువు అన్నాడు కదా, మరి వాళ్ళనేం అడగాలి, వాళ్ళని కదా మీరు అడగాల్సింది, నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను ఆయన గురువని అని చెప్తూ విశ్వనాథ కళాత్మతకు రక్త మాంసాత్మ ఆయన నైతికత ఒక అయస్కాంత సీమ. అందుకు ఇష్టపడుతున్నాను నేను ఆయన యొక్క నైతికత ఒక అయస్కాంత సీమ. ఆయన తెలుగు సాహిత్యంలో గాంధీ మహాత్ముడు అని చెప్పి చెప్పుకుంటాడు. ఇట్లా రకరకాలైనటువంటి విషయాల గురించి చెప్తాడు. ఏమండి అందరికీ కూడా మహాకవి బిరుదు కోసం చాలామంది పోతున్నారంట కదా, మీరేం ఇక్కడే ఉండాలని అడుగుతాడు. అయ్యా అది పెద్ద జాతర లాంటిదయ్యా, నాకు అసలు అటువంటి బిరుదు ఇస్తారని కూడా ఎక్కడ తెలియదు, ఎక్కడ ఇస్తారో చెప్పండి నాకు తెలియదు, అయినా అక్కడ చాలామంది తోసుకుంటూ ఉంటారంట, నాకు అంత శక్తి లేదు స్వామి, నేను నెట్టుకొని పోయి ఆ గుంపులో నేను ఎక్కడ తెచ్చుకునేది ఆ మహాకవి నాకు వద్దు స్వామి అని చెప్పి అంటాడు. అంటే వ్యంగ్యం అనేటువంటిది ఆయన మాటల్లో చాలా చకచక్యం కనపడుతుంది. అలాగే ఇందాక ప్రాచీన సాహిత్యం గురించి ఆయన మాట్లాడేటువంటి సందర్భంలో కూడా భావభూతి, కాళిదాసు ఇతర కవిత్వాల గురించి మాట్లాడేటువంటి సందర్భంలో భావభూతి కవిత్వాన్ని ఒక త్రాసులో, తర్వాత కాళిదాసు కవిత్వాన్ని ఒక త్రాసులో చేసి, అంటే ఒక సంస్కృత కవి చెప్పినటువంటి శ్లోకానికి మీరు వ్యాఖ్యానం చేస్తారు, అంటే ఎంత మిస్తగా పరిశీలిస్తున్నారు. చూసినప్పుడు కాళిదాసు తక్కడ పైకి లేచిందంట, భావభూతి తక్కడ అనేటువంటిది ఇక్కడ, అంటే భావభూతి బరువుగా ఉన్నాడని. ఆ సమయంలో సరస్వతీదేవి తన యొక్క చెవు కమ్మ ఒకటి తీసి అట వేస్తూ వేస్తూ ఒక అమృత బిందువుని కూడా అలా చిలికించిందంట. ఎప్పుడైతే అట చిలికించుందో కాళిదాసు దాసు కింద పోయింది, భావభూతి పైకి లేచిపోయినాడు. ఇది అక్కడ ఆ శ్లోకంలో వర్ణించినటువంటి సన్నివేశం. దీనికి విమర్శకుడిగా ఒక లేఖాకర్తగా ఏం చెప్పాలి అంటే, ఎంత జాగ్రత్తగా చెప్తాడు చూడండి, ఇక్కడ కాళిదాసు కంటే భావభూతి సమర్థుడని తేలుతుంది, కానీ కాళిదాసుపై సరస్వతీ కటాక్షం అధికంగా ఉందని, సరస్వతీదేవి కాళిదాసుకి అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి అని తెలుస్తుంది. అంటే సరస్వతి అనుగ్రహం ఉండడం వల్ల శక్తివంతుడైనటువంటి భావభూతి కూడా తేలిపోయాడని చెప్పి అర్థమవుతుంది. అంటే ఎంత బ్యాలెన్స్డ్గా చెప్పుకుంటా వస్తాడు, భావభూతి గొప్ప, కాళిదాసు గొప్ప అనేటువంటి విషయాన్ని గురించి ఒక శ్లోకాన్ని అనలైజిస్తూ ఎలాంటి శక్తివంతుడు అనేటువంటి విషయాన్ని చాలా టెక్నిక్గా, చాలా నైపుణ్యంగా చెప్పుకుంటూ రావడం అనేటువంటిది ఇక్కడ మనకి కనపడుతుంది. కాబట్టి మిత్రులారా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, విమర్శకు సంబంధించి కావచ్చు, తర్వాత భౌతికవాదానికి సంబంధించి కావచ్చు ఉన్నాయి. ఆయన చెప్పినటువంటి భౌతిక తత్వంలో నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రకృతిలో ప్రతిదీ కూడా తను ఉన్నటువంటి ప్రాంతం నుంచి పైకి ఎగబాగడానికి ప్రయత్నం చేస్తుంది. మన పోయినటువంటి చంద్రయాన్3 వరకు కూడా మొలక, భూమిలో నుంచి పుట్టినటువంటి మొలక దానికి ఏం తెలుసు, దానికి ఎవరు నేర్పిస్తున్నారు, అది భూమిని తన్నుకొని బయటకు వచ్చి మేఘానికి లేకపోతే ఆకాశానికి సమీపంగా ఎదగడం కోసం పైకే చూస్తుంది. అలాగే భూమిపైన పుట్టినటువంటి పక్షి కూడా ఆకాశానికి ఎగడానికి కోసం ప్రయత్నం చేస్తుంది. అలాగే నేలపైన నడిచేటువంటి మనిషి కూడా భూమిని తన్ని ఇలా ఎదగడం కోసం ప్రయత్నం చేస్తాడు, కానీ ఇలా పోవడానికి ప్రయత్నించాడు. ఇది భౌతిక తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క జీవి కూడా ఎవరికి వాళ్ళకి పాఠాల రూపంలోనో సిలబస్ రూపంలో కూడా ఎక్కడా చెప్పడు. ఇది ఒక భౌతిక తత్వంలో ప్రకృతిలో నుంచి వచ్చేటువంటి ఒక మార్పు. ఇలాంటి మార్పులను గమనించి ఈ సాహిత్యానికి రకరకాల వాటికి అన్వయం చేసుకొని కవిత్వాన్ని, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసుకోండి అని చెప్పి చెబుతూ
రకరకాలైనటువంటి చెంపులతో రకరకాలైనటువంటి కొన్ని వ్యంగ్యంగా కొన్ని సూటిగా విమర్శలు చేస్తూ కవులపైన విమర్శకులపైన నేటి సమాజం పైన చేస్తూ ఉన్నటువంటి నేను లేఖలు నేను ఇంటర్వ్యూలు నేను ప్రశ్న జవాబులు అనేటువంటి విద్యార్థులారా ఎప్పుడైనా అవకాశం ఉంటే చూడండి. సాహిత్య దర్శిని ఒకసారి చదివితే అర్థం కాదు, రెండోసారి చదవండి. రెండోసారి చదివితే కూడా అర్థం కాకపోతే మూడోసారి చదవండి. చదివిన దానికి మీకు ఫలితం ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగు సాహిత్యకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా దేశంలో